సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో కాంగ్రెస్ నేతలు పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఎల్బి నగర్ ఇన్‌చార్జ్ మల్లారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సత్యం శ్రీరంగంలో వెంకటరావుపేట గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సీఎం కేసీఆర్ మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల 17న గజ్వేల్లో నిర్వహించే దళిత దండోరాలో దళితులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరొకసారి దళితుల్ని మోసం చేయాలని చెప్పి 10 లక్షల రూపాయలు హుజురాబాద్ ఎన్నికలోనే అని చెప్పి 10 లక్షలు ఇంటికి ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గాని మన దుబ్బాక నియోజకవర్గం గాని మన వెంకటరావుపేట గ్రామంలో కూడా ప్రతి దళిత సోదర కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఎన్నిచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన కొట్లాడింది. మీ పక్షాన ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా హుజురాబాద్ ఎట్లయితే 10 లక్షలు ఇస్తుందో ఖచ్చితంగా మీ అందరికి కూడా 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా వెంకటరావుపేట నుంచి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పి మీ తరఫున ప్రశ్నిస్తాను. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల కుటుంబ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని దళిత బంధు కూడా అక్కడ ఒక 15-20 మందికి ఇచ్చి ఇస్తున్నట్టు చేసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని ముఖం తప్పించుకుందామని చూశాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మొత్తం అందరికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం. అందుకనే మీరు రేపు మీటింగ్ మాత్రం ప్రతి ఒక్కరు ఊర్ల నుంచి రావాల్సిందిగా కోరుకుంటూ మరి తిరిగి ఆయనతో పాటు 7 సంవత్సరాల వ్యక్తి, ఆయనతో పాటు మోసాలు చేసిన వ్యక్తి, ఆయనతో పాటు భూమిని ఆక్రమించిన వ్యక్తిని కాపాడటం కోసం ఈ రోజు